హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 79 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 2000కు పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 967 బ్యాలెట్ యూనిట్లు, 363 కంట్రోల్ యూనిట్లతో పాటు 378 వీవీప్యాట్లను ఉపయోగిస్తున్నారు. హుజూర్నగర్లో పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, పోలింగ్ ఎలా జరుగుతోంది? ఈవీఎంలు మొరాయింపులు లాంటి సమస్యలు ఏమైనా ఎక్కడైనా వచ్చాయా? ఏంటి డీటెయిల్స్? మార్నింగ్ సౌమ్య. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ఇప్పుడు 9 గంటలుగా వస్తుంది. 9 గంటలకి 13.44% పోలింగ్ అయినట్లు ఇప్పటికే అధికారులు చెప్పుకొస్తున్నారు. అంటే ఉదయాన్నే చాలా మంది అటు రైతులు కావచ్చు, వివిధ పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. దాంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. ఇక ఓవరాల్ గా హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలకు సంబంధించి మాత్రము 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రతి పోలింగ్ కేంద్రాలను ఇటు అబ్జర్వేయర్లు అందరూ కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తుంటే, మరోవైపు అటు పోలీసు ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కావచ్చు, అందరూ కూడా పరిశీలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుండంపల్లిలో తమ ఓటక్కును వినియోగించుకున్నాడు అటు టీఆర్ఎస్ అభ్యర్థి శనంపూర్ సాయి రెడ్డి. అదేవిధంగా హుజూర్నగర్ లో తన టీడీపీ అభ్యర్థి కిరణ్ మై కూడా తన ఓటక్కును వినియోగించుకున్నారు. ఇక వాళ్ళు కూడా ఇప్పటికే ఎక్కడనైనా ప్రశాంతంగా తమ ఓటక్కును వినియోగించుకునే విధంగా ఉండాలి, ఎక్కడ కాంట్రవర్సీ చేయొద్దు అని చెప్పేసి అటు అధికారులు చెప్పుకొస్తున్నారు, నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక నేరేడుచర్ల మండలంలో మాత్రం ఈవీఎంల మొరాయింపు కొంత అటు ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. నేరేడుచర్ల మండలంలోని 31, 33 పోలింగ్ బూత్లలో 2 ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఆగిపోయింది. వెంటనే అలర్ట్ అయిన టెక్నీషియన్స్ అధికారులు మళ్ళీ రీప్లేస్మెంట్ అక్కడ మరో వేరే ఈవీఎంలను అడ్జస్ట్ చేశారు. దాంతో మాత్రం ప్రశాంతంగా మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కేంద్రంలోని పోలింగ్ బూత్ 168లో సరిగా వెలుతురు లేదు, దాంతో సింబల్స్ కూడా కనిపించడం లేదు, కొంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అటు అధికారులకు ఓటర్లు ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా వెలుతురు వచ్చే విధంగా వాళ్ళు అడ్జస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రస్తుతం మాత్రం అటు ఎన్నికల అబ్జర్వేయర్ కావచ్చు, ఎన్నికల అబ్జర్వేయర్ వచ్చేసి సుచిత్ర ప్రతాప్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అదేవిధంగా జేసీ, మరోవైపు ఎస్పీ భాస్కరన్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్లను అన్ని కూడా పరిశీలిస్తున్నారు, అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు, ఓటర్లను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే వాటిని వెంటనే సాల్వ్ చేసే పరిస్థితి ఉన్నదని చెప్పొచ్చు. మొత్తానికి ప్రశాంతంగా మొత్తం హుజూర్నగర్ నియోజకవర్గంలో మాత్రం ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 14% అంటే ఇంకా లాస్ట్ టైం చూస్తే 74% ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరిగింది. ఈసారి కూడా ఇంకా పెరగొచ్చు అని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. మొత్తం కూడా ఈ ఉప ఎన్నికల్లో 28 మంది భారీలో ఉన్నారు. దాంట్లో 15 మంది వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా సీరియస్ గా తీసుకోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఓటక్కును వినియోగించుకునే విధంగా చూస్తున్నారు. ఇంకా ఓవైపు హుజూర్నగర్ ఉప ఎన్నికలకు ఆర్టీసీ ఎఫెక్ట్ కూడా ఏమైనా పడే అవకాశం ఉందా అని చెప్పేసి, బస్సులు లేవు కాబట్టి
ఆల్టర్నేటివ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఎక్కడైతే ఎక్కువ మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేస్తున్నారు. ఇక మొత్తానికి ఓటింగ్ శాతం పెరిగే విధంగా అటు అధికారులు కావచ్చు అభ్యర్థులకు కూడా అవసరమే. ప్రతి ఓటు కూడా కీలకమే కావడంతో ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా అటు అభ్యర్థులు కూడా తీసుకున్నారు కాబట్టి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆరా తీస్తున్నారు. వాళ్ళు వచ్చేటందుకు వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏమైనా ఖర్చులున్నా పెట్టుకుంటాం కానీ మీరు వచ్చి తమ ఓటకును వినియోగించుకోండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అటు చింతలపాలెం, నేరడ చెర్ల తప్ప మినహా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా అక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు ఒక్కొక్క రూట్లో ఒక్కొక్కరు పెట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా తెలుసుకుంటున్నారు. ఇక ఏదైతే సమస్యాత్మక గ్రామాలు కూడా కొన్ని 79 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఆ 79 సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా అదనపు ఫోర్స్ని, సెంట్రల్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అదనంగా ఒక అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఒక సిఐని కానీ లేకపోతే ఎస్ఐని కానీ అదనంగా ఏర్పాటు చేసి వాళ్ళు తమ ఓటకు వినియోగించుకున్న విధంగా చేస్తున్నారు. ఎక్కడ ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఓటర్లు కూడా తమ ఓటకును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఈ సమస్యాత్మక గ్రామాల దగ్గర ప్రత్యేకంగా కూడా వెబ్ క్యామ్లను ప్రత్యేకంగా కూడా ఒక కెమెరామెన్లను అక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ల ద్వారా అటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కూడా ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. టోటల్గా 7 మండలాల్లో 141 గ్రామ పంచాయతీల్లో అన్ని కూడా అంటే కాంట్రవర్సీ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ చేసి అక్కడ ఒక మానిటరింగ్ అధికారులను కూడా పెట్టి ఎప్పటికప్పుడు మాత్రం పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా మాత్రం కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎక్కువ ఓటర్లందరూ కూడా తమ ఓటకును వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం కొంత మందకూడిగా ఉండే అవకాశం ఉంది. మళ్ళా తర్వాత ఈవినింగ్ 3 o'clock నుంచి 5 o'clock వరకు కూడా తమ ఓటర్లు ఓటకును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇంకా వెదర్ కూడా ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా కొంత కూల్గా ఉండడంతో ఓటర్లందరూ కూడా తమ ఓటకును ప్రశాంతంగా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొంత ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ మెడికల్ కిట్ ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది కాకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు కూడా వచ్చేటందుకు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే ఎత్తులో ఉన్నాయో పోలింగ్ బూతులు హైట్లో ఉన్నాయో వృద్ధులు కానీ వీళ్ళు పోలేకపోతే వాళ్ళకి అక్కడ కూడా స్టెప్స్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి మాత్రం అధికార యంత్రాంగము కావచ్చు అటు పోలీసులు కావచ్చు చాలా సీరియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎక్కడి నుంచి కంప్లైంట్ రాకుండా కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఓటర్లను మభ్యపెట్టే అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హుజూర్నగర్ వైపు చూస్తున్నాయి. హుజూర్నగర్లో ఏం జరుగుతుంది అనే దానితో చాలా ఆతృతగా తెలుగు రాష్ట్రాల జనం మొత్తం ఇక్కడ చూస్తున్నారంతో కీలకమైన నాయకులు కూడా ఇక్కడ ఫోకస్ చేయడంతో డబ్బు కావచ్చు మద్యం కావచ్చు ఏరులై పారే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులకు అందిన ఫిర్యాదులతోటి మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు. మొత్తం కూడా హుజూర్నగర్ చుట్టూ 14 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఏదైనా వాహనాల్లో కావచ్చు ఏదైనా అనుమానం ఉంటే మాత్రం వాళ్ళని క్షుణ్ణంగా డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇప్పటికే 1 కోటి 70 లక్షలకు పైచిల్కు డబ్బులను, అదేవిధంగా పెద్ద ఎత్తున మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు ఇంకా ఇప్పటికి కూడా ఓటింగ్ ఓవైపు జరుగుతున్నప్పుడు కూడా మరోవైపు ఏదైతే ప్రధానంగా పార్టీలు ఉన్నారో వాళ్ళంతా కూడా డబ్బులు పంచే అవకాశం ఉందని ఫిర్యాదులు అందాయి. దాంతో కూడా బయట పరిస్థితులను కూడా మఫ్టీలో ఉన్న టీంలు కూడా కొన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. చాలా సీరియస్గా మాత్రం ఎన్నికల కమిషన్ ఇక్కడ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా ఉపేక్షించకుండా చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా 144 సెక్షన్ని కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర అమల్లో ఉంది. 100 మీటర్లకు అవతలనే ప్రచారం చేయాలి. ఎవరైనా గీత దాటి కనుక లోపలికి వస్తే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తామని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరించడంతో అందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటనే 100 మీటర్లకు అవతలనే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా అదేవిధంగా వచ్చే ఓటర్లకు కూడా కొన్ని ఆంక్షలను పెట్టారు. ఓటర్లు ఖచ్చితంగా కూడా ఓటర్ లిస్టు ఏదైతే ఉందో లిస్టుతో పాటు వాళ్ళకు ఒక ఐడి కార్డులను తీసుకుని తప్పకుండా చూపించాలి. ఐడి కార్డు అటు ఓటర్ లిస్టులో ఉన్న పేరు రెండు కూడా మ్యాచ్ అయితేనే వాళ్ళు తమ ఓటర్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఓటర్లు కూడా ఐడి కార్డు చూపించుకొని తమ ఓటర్కును వినియోగించుకుంటున్నారు. ఇక మొత్తానికి మాత్రం
ఉంచూరు నగర్ ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు మాత్రం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరు కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. వాళ్లతో పాటు అభ్యర్థులు కూడా ఎప్పటికప్పుడు అన్ని పోలింగ్ బూత్ల వద్ద తిరుగుతున్నారు. పోలింగ్ బూత్ల వద్ద ఏమైనా ఏర్పాట్ల లోపమున్నా, అది ఓటర్లకు ఏమైనా ఇబ్బందులున్నా అటు అధికారులకు తెలియజేసే పనిలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అన్ని కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు. నేరుగా వీళ్ళు కూడా ఓటర్లు కూడా కంప్లైంట్ చేసే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడంతో అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక మనం ప్రస్తావం హుజూర్నగర్ నియోజకవర్గంలోనే గరిడపల్లి మండలము కీతవారిగూడెంలో ఉన్నాం. ఈ కీతవారిగూడెంలో ప్రస్తుతం పోలింగ్ సరళి మాత్రం చూడొచ్చు. వృద్ధులు కావచ్చు, అందరు కావచ్చు, వాళ్ళకి వృద్ధులు ఎవరైనా వస్తే వాళ్ళకు ఒక అటెండర్తో పాటు ఇక్కడ ఎవరైతే అటెండర్ ఉన్నారో వాళ్ళతోటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఓటకును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ బూతుల దగ్గర, పోలింగ్ బూతుల లోపల కూడా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లకు కూడా చాలా సీరియస్గా ఆంక్షలు పెట్టారు. వాళ్ళు కూడా సెల్ ఫోన్ను ఉపయోగించొద్దు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఏవి కూడా ఉపయోగించొద్దు. వాళ్ళు ఇచ్చిన ఏదైతే పెన్ ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించాలి, వేరే పెన్నులు కానీ ఉపయోగించొద్దు. వాళ్ళు బయటికి వెళ్లే పరిస్థితి ఉండొద్దు. బయటికి వెళ్తే కూడా ఖచ్చితంగా కూడా ఇటు అధికారికి చెప్పాలి. వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి రానిచ్చేది లేదు అని చెప్పేసి చెప్పారు. దాంతో మాత్రం చాలా ప్రశాంతంగా హుజూర్నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా అందరూ పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా తమ ఓటాకును ఎంచుకున్నారు, ఓటాకును వినియోగించుకున్నారు. ఇంకా అన్ని ఏర్పాట్లను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు సౌమ్య, హుజూర్నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి. ఎస్ ఓకే శేఖర్, మొత్తం మీద అది ఇప్పటివరకైతే 13.44% పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ గరిడపల్లి మండలం పోనుగోడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు ఎన్నికల పరిశీలకుడు ప్రతాప్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి అమయ్ కుమార్, జిల్లా ఎస్పీ భాస్కరన్. పోలింగ్ సరళి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. బైపోల్ మాక్ పోల్ అయిపోయింది అండి, అండ్ యాక్చువల్ పోల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటికీ అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను కానివ్వండి, మా జాయింట్ కలెక్టర్, మా ఆర్ఓ గారు అండ్ మా అబ్జర్వర్స్ కూడా మేము అందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ టచ్ చేస్తున్నాము. అండ్ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో గట్టి భద్రత ఏర్పాటు చేయాలి. ఈరోజు హుజూర్నగర్ బైపోల్ అనేది చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మార్నింగ్ 7 o'clock నుంచి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పోలీస్ బందోబస్తు ముందు నుంచే, నిన్నటి నైట్ నుంచే దాదాపు అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. మార్నింగ్ కూడా 5 గంటల నుంచే మా వాళ్ళు పోలింగ్ స్టాఫ్ అందరూ రెడీ అయ్యారు అనమాట. సో ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. చాలా ఎఫెక్టివ్గా మన వాళ్ళు ఎక్కువ సంఖ్యలు కూడా డిప్లాయ్ అయ్యారు కాబట్టి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. క్రిటికల్ విలేజెస్ అన్నింటిలో కూడా మనం ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. అక్కడనే విలేజ్ సెంటర్స్లో కూడా పికెట్స్ పెట్టడం జరిగింది. ప్రతి క్రిటికల్ లొకేషన్లో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది.